ఏమైందిరా? గుడ్ మార్నింగ్ అంకుల్స్. నా ఫోన్ ఇది. ఐ బాబాయ్, నా ఫోన్ కనపట్లేదు. రే, నాది కూడా లేదురా. రే, ఈ జుమాంజీ గడి మీద నాకు డౌట్ రా. ఎక్కడ పెట్టారా ఫోన్లు? కరెక్ట్ గెస్ మాడితే ఉన్నాయి. ఎక్కడా? పదండి చూపిస్తా. తాడి చెట్టు మొహంవాడా, చెట్టు చుట్టూ తిప్పుతాడంట నాయన. వీడు మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడు రా బాబు. ఒకసారి కాదురా, 10 సార్లు చూసుంటాడు. ఇక్కడ ఎందుకు ఆగావు? మీకు ఫోన్లు కావాలా? ఎక్కడ? అదిగో అక్కడ. గుళ్ళల్లో ముడుపులు కట్టినట్టు ఇలా ఫోన్లను చెట్లు కట్టారేంట్రా? అన్ని ఫోన్లు ఎవరివి? ఈ ఫోన్లన్నీ మావే. మరి ఫోన్లు వస్తే ఎలా మాట్లాడతారు మీరు? ఇక్కడ ఓన్లీ అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ ఉండదు. ఎవరికి కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. బా ప్లీజ్, నా ఫోన్ ఇవ్వ. నైట్ అంతా నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే తనకి నిద్ర పట్టదు. ప్లీజ్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల తలపోటు, రక్తపోటు, గుండెపోటు. ఏది మర్చిపోయినే? మెంటల్ టెన్షన్ రా. మెంటల్ టెన్షన్, బీపీ, షుగరు, క్యాన్సరు, ఎయిడ్స్. ఇవే కాకుండా ఇంకొక మాట మాట్లాడావంటే సుర్రు సుమ్ అయిపోద్ది, సేమ్ రివర్స్ అయిపోద్ది. స్ట్రైట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి. కాదని మీరు ఏదైనా చేస్తే రేపు ఇక్కడ కూడా ఉండు. ఒరే శాకాహారం, నీకు ఎటకారం ఎక్కువ అయిపోయిందిరా. నువ్వు మొక్కకే ఎక్కువ, చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎక్స్ట్రాలు చేసావంటే నేను ఇదే చెట్టు కింద పాటేస్తాను ఏమనుకుంటున్నావు? అది రాకపోనిరా. నాది నాది. ఎవరా? ఎత్తు ఎత్తు. హలో హలో హలో, దేవర్ తంబాకు బేకు. వీళ్ళ పిచ్చి నాగపట్టుంటుందిరా. నేనా? ఏదో గ్రహంలో గ్రహాంతర వాసం మత్తునట్టుందిరా. రే, నువ్వు పెట్టారా నాయన? లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు. రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయన? హలో హలో. ఒరే శాఖాహారి, ఏందిరా ఇది? ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలరా? ఏంట్రా ఇది? కళ్ళు తొబ్బాయా, చూస్తున్నావుగా. వామ్మో వామ్మో, వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? హెల్త్కి మంచిదే కదరా. చేయని, మనం కూడా చేద్దాం పదా. హాయ్. హాయ్. రే, మనల్ని కూడా యోగా చేయమంటుందిరా. నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయన. ఫుడ్డు కట్ చేయకపోతే ఫుడ్ కట్ అంట. నాయన సుయోధన, ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ రెండు దుంపలు మిస్ అగును. తక్షణమే మనం వెళ్ళవలే, ఆ రెండు దుంపలను దక్కించుకొనవలే. నీకంత గులగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన. రే, దుంపలైతే పర్లేదు గాని తను స్పెషల్గా అరేంజ్ చేస్తానంది కదా, అది కట్ చేస్తానంటుంది. ఆ ఫుడ్డా? అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. పదండి వెళ్దాం, యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జై రామ్దేవ్ బాబా. అది ఏ మన తక్షణ కర్తవ్యం, రమ్ము పా. ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీల్చుకొని కుడివైపు నుంచి వదండి. ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుందో. ఆయన చెప్పింది ఈ ముక్క నుంచి పిలిచి ఈ ముక్క నుంచి వదలమంటారా? నువ్వేంట్రా బాబు, కింద నుంచి వదులుతున్నావు. ఏదైనా గాలేగా,
నీ పొందరా, నీ పొందరా, అది గాలి కాదురా, కప్పురా. అందరూ లేవండి, ఈడొకడు మా జీవితానికి లేకండి ఇవ్వండి అంటూ. ఎటు పోయిరేళ్ళు? సృష్టి ధర్మం ఇది. ఈ బాంబులు ఏదో బోర్డర్ లేసి ఉంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో పారిపోయేవాళ్ళు కదరా. ఏదో మీ అభిమానం. ముందు నేను దప్పించుకుంటా ఉండరా, నాకు కావాలి, నాకు కావాలి. అమ్మ మెరుగుతీగా అరే జాంగ్రీ, జాగ్రత్తగా దొప్పించుకో. సాధించా, ఎవరు దొప్పించుకుంటా అన్నావుగా ఇద్దరు దేంట్రీ? ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో. అమ్మ సరోజ వద్దమ్మా, ఇది యూ సర్టిఫికేట్ సినిమా అమ్మా. ఏ జయకు నువ్వు వెళ్ళి ఓ పెద్ద కెట్టుకుంటూ తప్పించుకున్నావు, ఇప్పుడేమయ్యింది? నువ్వు వెళ్ళి ఆ కెట్టావు, అల్లని పెద్ద బొక్కెట్టారు, దోల తిరిందా? ఫుడ్ నచ్చలేదా? దీన్ని ఫుడ్ అంటారా? ఇప్పటికే ఫుడ్ లేక పేగులు నూడిల్స్ లో ఉడికిపోతున్నాయి. నువ్వు అన్న స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా అరేంజ్ చేయి ప్లీజ్. 4 రోజులు అదే ఫుడ్ తిన్నాడనుకో, మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనిషిలా కసాకస తినేసేలా ఉన్నాడు. సరే నువ్వేం టెన్షన్ పడకు, నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను. ఏంటి స్పెషల్? నాటుకోడి పులుసు, రొయ్యల ఇగురు. రొయ్యల ఇగురా? అబ్బా, చేపల పులుసు, మటన్ కీమా. నువ్వు చెప్తుంటే నోరు ఊడిపోతుంది. నువ్వు వెళ్ళే పనులు ఉండు, ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాడి పట్టతో వెయిట్ చేస్తా. సరే బాయ్. బాయ్. రొయ్యలు ఇప్పుడు మర్చిపో మాకు. అరే మామా, దేవర సంభాగర బేకు తిను. ఇంకా రావట్లేదు. వస్తుందిలేరా, రొయ్యలు ఎగురు కదా, ఆ మాత్రం టైం పడుతుంది. ఆకలి కుమ్మేస్తుందిరా. నువ్వు గంట ఆలస్యం చేస్తుంటే వీడు చచ్చేవాడు. మీరు తింటూ ఉండండి, నేను ఎవరూ రాకుండా చూసుకుంటాను. రే ముందు నేను ఓపెన్ చేస్తాను రా. రాక రాక వచ్చిందిరా ఫుడ్. ఒక్కసారి ప్రేయర్ చేద్దాంరా. ఓ మంచి దేవుడా, హైదరాబాద్ లో బిర్యానీ ఇచ్చావు కానీ మంగళూరులో ఉడకబెట్టిన దుంపలు ఇచ్చావు. ఇప్పుడు మా బాధను అర్థం చేసుకుని చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇచ్చావు, అందుకే నువ్వు నాకు నచ్చావు. నచ్చావు, 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 నచ్చావు. ఇంకా నువ్వు కూర్చో కృష్ణ. అరే మళ్ళీ ఉడకబెట్టి 4 గంటలు వచ్చాయిరా. అవునా, ఇందులో కూడా అవే ఉన్నాయిరా.
అయ్యప్పా ఏమిరా ఇది, మళ్ళీ ఉడకబెట్టిన దుబ్బలే తెచ్చినారు కబులాయాలు. నాన్న సిద్ధు, ఒకసారి మీ హారిక అని వీలు నాయన. హారిక, హే అంత ఫాస్ట్ గా తినేసారా? ఎలా ఉన్నాయి వంటలు? అద్భుతం, మహా అద్భుతం. నాకు ఏమైనా ఉంచారా? మొత్తం మీరే తినేసారా? సరే సరే, ఇది మరీ దారుణం. మీరంతా తినేసి నా కొడుకు పెట్టినవి పెడతారా? మేం పెట్టినవి కాదు, నువ్వు తెచ్చినవి ఇవే. అవునా? నేను వండించినవి ఇవి కాదు. ఎవరు మార్చారబ్బా? మేమే మార్చాం. మీరా? దేవరతం పాగర బేకు. ప్లీజ్ బామ్మా, అవి ఇవ్వండి. వాళ్ళు సరిగ్గా తిని 2 రోజులు అవుతోంది. కుదరదు, ఇవ్వం. ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం పెట్టిందే తినాలి, మనం ఇచ్చిందే తాగాలి. పంచపక్షి పరవాలా తినడానికి తాగడానికి? ప్లీజ్ బామ్మా, ఈ ఒక్క రోజైనా తిననివ్వండి. బామ్మ మాట అంటే మాటే. మరి వండించినవి ఎక్కడ పెట్టారు? అది తినేస్తారు కుక్కలు. రాజా, మన పరిస్థితి కంటే కుక్కల పరిస్థితి చాలా బెటర్ గా ఉంది రాజా. నాకైతే షర్టు చింపుకోవాలనుంది, చలి కదా, చించుకోలేకపోతున్నాను అంతే రాజా. ఈసారికి వదిలేస్తున్నాం. ఇంకొకసారి ఇలాంటి ప్లాన్ చేశారంటే పచ్చి కూరగాయలే పెడతా. ఇది కుశల రాత్రి కాదే జేజమ్మ, కుక్కల రాత్రి. నీ అక్కమ్మ ఆగవే. దేవరతం పాకర బేకు. ఏంటి ఏంటిది ముచ్చి మొకాలారా? చెయ్యి భవాని. ఏంటి ఇన్ని కూరగాయలు ఉన్నాయి? రేపు పెళ్లి కదా విందుకి. అమ్మో, పెళ్లికి కూడా ఇయ్య కూరగాయలా? అవును, నీకు ఒక 1/2 కేజీ ఎక్స్ట్రా. నాన్న, 1/2 కేజీ ఎక్స్ట్రా అంటరా? దేవర తంపాకర బేకు. తంబాకు బేకు, పెట్టు 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 పెట్టు. ఏం మనిషి రాను, స్పెషల్ గా చేసావా? మీకోసమే స్పెషల్ గా చేసా. ఏం మనిషి రాను ఆయన, ఏందిరా ఇది?